మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా కొన్ని ఆలయాల్లో రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కకుండా ఓ మిస్టరీగానే మిగిలిపోయాయి. ముఖమండపాన్ని రథం రీతిలో అశ్వాలు లాగుతున్నట్లుగా తీర్చిదిద్దారు. పైకప్పులో కూడా శిల్పకళను చెక్కారు. ఇక్కడ అనేక శిల్పాలు 3D రూపంలోనూ ఉండడం విశేషం. 1000 క్రితమే ఇప్పుడు వాడుతున్న ఆధునిక టెక్నాలజీ శిల్పాల్లో గోచరిస్తుంది. అలా మిస్టరీగా మిగిలిన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి అని చెబుతారు. ఎందుకంటే ఈ ఆలయంలో ఉన్న మెట్లు ముట్టుకుంటే 7 రకాల శబ్దాలను చేస్తాయి. ఆలయ ప్రధాన ద్వారం సమీపంలో చిన్న మండపం ఉంటుంది. అక్కడి మెట్లను తాకితే సప్త స్వరాలు వినిపిస్తాయి. నరక లోకాధిపతి యముడు ఒకసారి ఋషి శాపానికి గురి కావడంతో శరీరం మొత్తం మండుతున్న బాధ కలిగింది. ఇక్కడికి వచ్చిన యముడు స్వామివారి పుష్కరిణిలో మునగడంతో ఆ బాధ నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి ఈ కోనేటిని యమతీర్థమని పిలుస్తున్నారు. లోపలికి వెళ్తే రావణాసురుడు కైలాసాన్ని ఎత్తేందుకు యత్నించిన వైనాన్ని చక్కగా చిత్రీకరించారు. తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా కుంభకోణానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ఉన్న ఈ ఆలయాలు 11వ శతాబ్దానికి చెందినవిగా తెలియచున్నవి. ఇక్కడ ఉన్న ఈ రెండు ఆలయాలు కూడా ఒకటి స్వామివారిది, ఒకటి అమ్మవారిది. ఈ ఆలయంలో స్వామివారి పేరు రాజరాజేశ్వరుడు, అమ్మవారి పేరు రాజరాజేశ్వరీదేవి. ప్రసిద్ధ హిందూ దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది కాగా రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతారు. ఈ ఆలయ విషయానికి వస్తే ఆలయ ద్వారం వద్ద రాయితో చేసిన మెట్లు ఉండగా వాటిని తాకితే 7 రకాల శబ్దాలను చేస్తాయి. అంటే సప్త స్వరాలు వినిపిస్తాయి. ఇలా రాయిని తాకితే సంగీతం ఎలా వినిపిస్తుంది, దాని వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటనేది మాత్రం ఇప్పటి వరకు ఎవరూ కూడా చెప్పలేకపోయారు.